ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమలు. ఇంకొక బ్లాగ్ చూసేద్దామా, మినీ బ్లాగ్ కాదు, కొంచెం పెద్ద బ్లాగే. ఏం చేసుకున్న డిఐవై ప్రాజెక్ట్ గురించి ఈరోజు మీతో చెప్పబోతున్నా. అండ్ దాంతోపాటు ఒక చిన్న రెసిపీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, ఇన్స్టెంట్ దోశ. సో వెరీ క్విక్ రెసిపీ అండ్ చాలా బాగుంది టేస్ట్. సో దాని ప్రాసెసింగ్ కూడా చూడండి, దాని తర్వాత మా డిఐవై ప్రాసెసింగ్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ ఏం చేయాలనుకుంటున్నామో కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో అంటే ఇంకా ఫర్దర్ ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి దానికంటే ముందు ఎలా ఉంది, మేము ఏం చేసాము, దాని మెజర్మెంట్స్ ఏంటి, సో నేను ఎట్లా నాకు కావాల్సినట్టు ఎట్లా చేసుకున్నాము, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో కొందరికైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియో చూసేయండి, మరి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చూపించే నేను రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్స్టెంట్ దోశ జస్ట్ 15 మినిట్స్ మనం సోక్ చేసుకుంటే చాలు. అండ్ రవ్వ దోశ కూడా త్వరగానే అయిపోతుంది, కాకపోతే అది ఫ్లిప్ చేయడానికి పెన్నం పైన ఒక్కొక్కసారి బ్రేక్ అవుతూ చాలా కష్టమవుతుంది కదా, ఇది మాత్రం అస్సలు అట్లా లేదు. సో నేను ఎవ్రీ మెజర్మెంట్ అన్నీ పోహా ఇంకా ఉప్మా రవ్వ అన్నీ 1 కప్ తీసుకున్నా. ఆ ఉప్మా రవ్వ కూడా సన్న ఉప్మా రవ్వ తీసుకోండి, అంటే బాంబే రవ్వ అంటారు కదా అట్లాంటిది. పెరుగు మాత్రం 1/2 కప్ చాలు, దాంట్లో మిక్స్ చేసి కొంచెం వాటర్ వేయాలి. అండ్ ఇది కూడా ఉప్మా రవ్వ కూడా వాటర్ వేసి కొంచెం ఒక 15 మినిట్స్ ఖచ్చితంగా 15 మినిట్స్ సోక్ చేయండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా వేసుకొని మిక్సీకి వేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే. దాన్ని ఏమి మళ్ళీ పక్కలు పెట్టి కాసేపు ఉంచి అట్లా ఏం అవసరం లేదు, జస్ట్ ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మనం చేసుకోవడమే. అండ్ దీంట్లోకి మేము టొమాటో చట్నీ చేసుకున్న కాంబినేషన్. సో దాని రెసిపీ ఏం చూపించట్లేదండి నేను, నేను అది కూడా అమ్మచేతి వంట ఛానల్ నుంచి చూస్ చేశాను. చాలా బాగుంది రెండు కాంబినేషన్, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా వచ్చింది, క్రిస్పీగా కాదు. అండ్ దీంట్లో రాగి పౌడర్ కూడా వేసుకుంటే మనకు కొంచెం ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిన్నట్లు ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను చూపించేది ఒక స్ప్రే బాటిల్ అన్నమాట, ఆయిల్ స్ప్రే చేసేది. ఇదైతే చాలా బాగుంది, ఇట్లా దోశ వేసుకున్నా ఇంకా వేరే ఐటమ్స్కి మనం తక్కువ ఆయిల్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మంచిగా యూస్ఫుల్. ఇట్లాంటి బాటిల్స్ అయితే వర్క్ అవుతాయి, ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ దోశ అయితే వేసా, చాలా సాఫ్ట్గా ఈజీగా వచ్చేసింది. ఫస్ట్ పెన్నం హీట్ అయిన తర్వాతనే వేయండి, అంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది కదా క్యాస్ట్ అయాన్లో. చూడండి నేను స్ప్రే చేశాను అండ్ తక్కువ ఆయిల్ వస్తుంది అండ్ వెరీ ఈజీ, ఈజీగానే ఫ్లిప్ చేయొచ్చు. మీకు పైన ఇంకా అట్లాగే కొంచెం పిండి ఉందనుకో అటు సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోండి, నాకు మోస్ట్లీ అయితే అట్లా రాలేదు. దోశ రెడీ, ఇంకా పిక్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా, దాంట్లో చూసేయండి, అంటే తినే వీడియో ఏం పెట్టలేదు. నెక్స్ట్ అయితే డిఐవై కోసం మేము యూజ్ చేసిన పెయింట్ ఇదే అండి. సో ఇట్లా పెయింట్ ఇంకా ఏమేమి టూల్స్ యూజ్ చేసాం వాటి కోసం అని అన్నీ చూపిస్తున్నా. సో ఇది డ్రిల్లింగ్ మిషన్కి పెట్టుకోవచ్చు మనం ఈ టూల్స్, అండ్ వుడ్ హోల్డర్ టైప్ ఒకటి, అక్కడేమో వుడ్ కట్టర్ ఒక మిషన్, ఇంకా దానికి మన యూజ్ చేసిన నెయిల్స్ ఏమేమి సైజెస్ యూజ్ చేశాను అవి కూడా చూపిస్తున్నా. సో ఇవన్నీ తర్వాత నెక్స్ట్ మనం అలా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, మేము ఎలా యూజ్ చేస్తున్నాం దాని గురించి చెప్తాను. దాని తర్వాత వీడియో మేకింగ్ ప్రాసెస్ అంతా నెక్స్ట్ ఉంది. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నాం, నా రిక్వైర్మెంట్స్తో ఎలా చేసుకున్నాం, దీని మెజర్మెంట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో కంటిన్యూస్గా లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. మరి చూసారు కదా ఈ రూమ్ అంతా ఎంప్టీ అనే ఉంది, కంప్లీట్గా ఈ రూమ్ దేవుడి కోసం అని చెప్పే పెట్టాము, ఇంకేం పెట్టలేదు. ఈ క్లాజెట్లో ఒకటి ఆర్విక్ బట్టలు ఉంటాయి అంతే. సో ఫైనల్లీ దేవుడి కంటూ ఒక సపరేట్ రూమ్ పెట్టుకొని దాంట్లో సపరేట్గా దేవుడి మందిరం చేసుకోవడం అన్నది వి ఆర్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడైతే ఉంది వెరీ ప్లెయిన్ అండ్ సింపుల్, మీరు చూస్తున్నారు కదా. సో యాక్చువల్గా ఇంతకుముందు మీరు మా అపార్ట్మెంట్స్లో చూసింటే నేను ఈ టేబుల్ పైన పెట్టుకునేదాన్ని. సో ఇప్పుడైతే టేబుల్ని పక్కలు పెట్టి చిన్న మనీ ప్లాంట్ సెట్ చేసుకున్నాం సైడ్కి. సో ఇది కంప్లీట్ అవుట్లుక్. దీని హైట్ వచ్చేసి 48 ఇంచెస్ ఉందండి కంప్లీట్గా, ఇది హైట్ అయితే 48 ఇంచెస్. అండ్ ఇక్కడ పైన ఉన్న ప్లాంక్ కింద ఉన్న ప్లాంక్ అయితే 36 ఇంచెస్ ఉంది, జస్ట్ 25 ఇంచెస్ ఉంది. ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్రంట్ ప్లేస్ కావాలని చెప్పాను, ఈ ప్లేస్లో ప్రసాదం పెట్టుకోవడానికి అట్లా బాగా యూస్ఫుల్ అవుతుంది కదా. సో నాకు కింద కార్పెట్ పైన పెట్టడం ఇష్టం లేదు, ఇంతకుముందు వేరే అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు వేరే స్టేట్స్లో ఇట్లా కార్పెట్ పైనే అంత కుంకుమ అవన్నీ పడి అంత కార్పెట్ అంతా స్పాయిల్ అయ్యేది. సో అట్లా వద్దు, నాకు ఎక్స్ట్రా స్పేస్ కావాలని చెప్పి దీనికి అదే పనిగా ఈ ఎక్స్ట్రా స్పేస్ అందుకే పెట్టించుకున్నా. అండ్ ఇది ఓపెన్గా ఉంది కదా, సో దీనికి ఈ క్లోజింగ్ ఒక డోర్స్ పెట్టాలి. ఇంకా అదే చెప్పా కదా,
కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా చెయ్యాలన్నమాట. టైం సరిపోవట్లేదు, అందుకని ప్రెజెంట్ ఇట్లాగే యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే స్టోరేజ్ స్పేస్ చాలానే పెట్టుకున్నాం మేము. ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు మనం లోపల ఇన్నర్ సైడ్. వన్స్ ఈ డోర్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నవన్నీ దీంట్లో షిఫ్ట్ చేయాలి. ఇదైతే పీటర్ని తెచ్చుకున్నా నేను, మొన్న లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చుకున్నా. సో నేను దసరా అప్పుడు నవరాత్రులు చేస్తాను అమ్మవారిని పెట్టుకొని, అప్పుడు నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంతకుముందు చిన్నది ఉండింది, మేము ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు అన్ని సామాన్లు తీసుకొని రాలేకపోయాం. సో ఒక ఫ్రెండ్కి ఇచ్చేసా అది, అందుకే ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు కొంచెం పెద్దది తెచ్చుకున్నా. ఇది నాకు ఎంత ఒక 500 రూపీసే పడిందండి, అంతే. చాలా బాగుంది సార్, దగ్గర నుంచి అయితే చూసేయండి కంప్లీట్గా. సో ఇలా అరేంజ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మిడిల్లో అదంతా పెయింటింగ్ చెయ్యాలి నేను ఇంకా. సో ఆ పైన గోపురం పెట్టాలి, గోపురం లాగా సెట్ చేయాలనుకున్నాం. సో అండ్ ఇక్కడ చిన్నగా బెల్స్ అవన్నీ పెట్టాలనుకున్నాం. సో ఇంకా అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. రోజు ఇంకా పూలన్నీ వాడిపోయిన తర్వాత పాడేసుకోవాలి కదా. సో ప్రెజెంట్ అయితే అట్లా చిన్న కవర్ పెట్టుకొని అండ్ తర్వాత కిందకి వెళ్ళి ట్రాష్లో వేసేస్తాం. సో దిస్ ఈజ్ హౌ. అండ్ ఈ బాక్స్ కూడా నాకు బాగా, ఈ స్టోరేజ్ బాక్స్ కూడా చాలా యూస్ఫుల్ అయింది. సో ఇట్లా 3 రోస్ లాగా ఉంటుంది అనమాట కంప్లీట్గా. వ్రతం చేసుకోవడానికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అండి. మనం వ్రతంకి కూడా ఇట్లాగే కదా 4 పిల్లర్స్ ఉన్నవి పెట్టుకుంటాము సత్యనారాయణ స్వామి వ్రతంకి. సో మేమైతే ఇంటి గృహప్రవేశం అప్పుడు దీన్నే యూజ్ చేసుకొని దీంట్లోనే చేశారు. సో ఇది అలా కూడా యూస్ఫుల్ అయింది, ఇలా కూడా యూస్ఫుల్ అయింది. సో కదా ఈ స్టిక్ కూడా కావాలని ప్లెయిన్ తీసుకున్నాను. ఇవి కావాలంటే డిజైన్డ్ కూడా ఉంటాయి ఎవ్రీథింగ్, మనకు ఈ ప్లాన్స్ వాట్ ఎవర్ అన్ని డిజైనింగ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనకు డిజైనింగ్గా కూడా దొరుకుతాయి. ఇక్కడ ముందు కూడా పెట్టాం కదా ఇట్లాంటివి. సో అట్లా చాలానే దొరుకుతాయి. కాకపోతే మేము వాంటెడ్లీ ప్లెయిన్ తీసుకున్నాం, ఎందుకంటే నేను ఇక్కడ పెయింటింగ్ చేయాలనుకున్నా, అందుకనే కంప్లీట్గా అంతా ప్లెయినే తీసుకున్నాం. సో వేరే ఏం తీసుకోలేదు. మేమైతే షాపింగ్ మొత్తం హోమ్ డిపోలోనే చేసాం. సో ఇట్లా ప్లాంక్స్ తీసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా సెట్ చేసుకొని మరీ చూసుకున్నాం, అంటే మాకు కరెక్ట్ సైజెస్లో కావాలి కదా, లేకపోతే కట్ చేపించుకుందాం అనుకున్నాం. సో ఇలా షాపింగ్ మొత్తం చేసి దీని ప్రాసెస్ ఎలా చేసామన్నది కూడా నేను ఇక్కడ కంటిన్యూస్ వీడియోలో ఉంది, లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ దీనికి కావాల్సిన పెయింటింగ్స్ టూల్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ హోమ్ డిపోలోనే దొరుకుతాయి. ఇక్కడ కలర్స్ మనకి ఇలా చూపిస్తారనమాట అన్నీ. సో దాంట్లో మేము పిక్ చేసుకున్న కలర్ ఇందాక స్టార్టింగ్లోనే చూపించా కదా, ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి మరి. Thank you.
అంతే. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాలా ఎవరైనా డిఐవై ప్రాజెక్ట్స్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఐ హోప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, తప్పకుండా చెప్తాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. బై బై, సీ యూ లేటర్. Thank you.